హాయ్, నా పేరు డాక్టర్ ఇప్సితా సుయేష్. నేను పీడియాట్రిక్ డెంటిస్ట్ ని. మారిసన్స్ బేబీ డ్రీమ్స్ తో కలిసి తల్లిపాలివ్వడం మీ పిల్లల ముఖ అభివృద్ధిపై దాని ప్రభావం గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ ఉన్నాను. తల్లిపాలివ్వడం అనేది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ చాలా సహజమైన ముఖ్యమైన ప్రక్రియ. ఇది శిశువుకు సరైన భోజనం మరియు రక్షణ గొడుగును అందిస్తుంది. కానీ మీకు తెలుసా, తల్లిపాలివ్వడం దవడ అభివృద్ధి, ముఖ కండరాలు మరియు దంతాల విస్ఫోటనంపై కూడా ప్రభావం చూపుతుంది. శిశువు రొమ్మును తాకే సమయంలో నాలుక తరంగాల వంటి కదలికను కలిగి ఉంటుంది. దీనివల్ల పాలు బదిలీ అవుతాయి. అంతకంటే ముందు తల్లి రొమ్ముపై పెదాలు మూసుకోవాలి. దీనివల్ల పెదవుల చుట్టూ ఉండే కండరాలు బలపడతాయి. ఇది కాకుండా నాలుక సృష్టించే తరంగాల వంటి కదలికతో శిశువు యొక్క ఎగువ దవడ కూడా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. పాలు బదిలీ అవుతున్నప్పుడు నాలుక కూడా విశాలమైన మరియు బలమైన ఎగువ దవడలను సృష్టిస్తుంది. శిశువు జన్మించినప్పుడు దిగువ దవడ సాధారణంగా వెనుక భాగంలో కొద్దిగా ఉంటుంది. తల్లి పాలివ్వడంతో దిగువ దవడ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. తద్వారా శిశువు లాగగలదు. ఈ ప్రక్రియతో దిగువ దవడ వెనుక భాగంలో పట్టుకుంటుంది మరియు ఇది సరైన స్థానాన్ని ఏర్పరుస్తుంది. బిడ్డ పుట్టినప్పుడు పాలదంతాలు, కొన్ని శాశ్వత దంతాలు కూడా దవడల్లో ఉంటాయి. ఒక బిడ్డకు తల్లి పాలిచ్చినప్పుడు వెడల్పాటి యూ ఆకారపు తోరణాలు ఏర్పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది దవడలు నిటారుగా పెరిగేలా చేస్తుంది. కొన్నిసార్లు ఒక బిడ్డ పుట్టినప్పుడు నాలుక మధ్య లేదా పై పెదవిపై చిన్న లేదా మందంగా ఉండే ఒక చిన్న కణజాలం లేదా బ్యాండ్ ఉంటుంది. ఈ బంధాలు తల్లి పాలివ్వడాన్ని కొంచెం కష్టతరం చేస్తాయి లేదా కొన్నిసార్లు లాచింగ్ ఒక సమస్య. మీరు పీడియాట్రిక్ దంతవైద్యుడిని కలిసినప్పుడు మీ జీవితంలోని ఈ దశలో మీరు మీ ఆహార లక్ష్యాలను మరింత సులభంగా చేరుకోవచ్చు.